హలో ఫ్రెండ్స్, మనం బ్లాగ్స్కి స్వాగతం. మరి ఉగాది సన్నాహాలు జరుగుతున్నాయా? సో పూర్ణాలు చేసుకుంటాం కదా, చాలామంది పోళీలు చేసుకుంటారు, ఇది కూడా మేము చేసుకుంటాము. ఒక కప్పు ఉరద్దాలు అంటాం, అంటే మినప్పప్పు అండి. నేను ఇక్కడ ఫుల్ తీసుకున్నాను, హోల్ ఉరద్దాలు అంటాం కదా, అది పిండి బాగా గులకగా వస్తుంది దీంతో. తర్వాత అదే గ్లాస్ తోటి 1.5 కప్ రైస్ అండి, ఎనీ రైస్ మీరు తీసుకోవచ్చు. సో 1 కి 1.5, 6 అవర్స్ బాగా కడిగేసి దాన్ని సోక్ చేస్తాము. ఇది వెట్ గ్రైండర్లో వేస్తే చాలా చాలా కమ్మగా వస్తాయి. అలా గ్రైండ్ చేస్తున్నాను ఉరద్దాలు. ఇప్పుడు 1 గ్లాస్ సేమ్ గ్లాస్ చెనాదాలు నేను 1 గంట సోక్ చేశానండి. వాటర్ ఎక్కువ వేయకుండా 8 to 9 విజిల్స్ రప్పిస్తామన్నమాట కుక్కర్తో. తర్వాత ఇప్పుడు జాగరీ అంటే బెల్లం ఉంటుంది కదా, అది 1.5 గ్లాసు. అన్నిటికీ సేమ్ గ్లాస్ నేను వాడుతున్నానండి, చూడండి. సో అది పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు మినప్పప్పు అయిపోయిందండి, రైస్ని గ్రైండ్ చేసుకుందాము. సో ఐఎమ్ జస్ట్ షోయింగ్ యూ వెట్ గ్రైండర్లో. సో మినప్పప్పు కరెక్ట్గా గ్రైండ్ అయిందా లేదా టెస్టింగ్కి చూడండి, అలా మీకు ఫ్లోట్ అవ్వాలన్నమాట. సో అంతలాగా మీకు మినప్పప్పు ఫ్లఫీగా అవుతుంది ఇందులో. అండ్ రైస్ ఇలా మీకు రవ్వ రవ్వగా టెక్స్చర్ అలా ఉండాలి మీకు, నున్నగా కాకుండా. సో విల్ మిక్స్ ఇట్ విత్ ద ఉరద్దాల్ పేస్ట్ బ్యాటర్ అన్నమాట. హౌ టు క్లీన్ అనేది చూపిస్తున్నానండి. వాటర్ వేసేసి బాగా తిప్పేస్తే మీకు స్టోన్ కూడా ఎంత ఈజీగా క్లీన్ అయిపోతుంది చూడండి. ఎక్కువ వాటర్ కూడా వేస్ట్ కాదు, మిల్కీ వైట్లో ఇది ఎక్సెస్ వచ్చేసింది చూడండి. లెట్స్ గెట్ టు అవర్ రెసిపీ అండి. ఇప్పుడు చెనాదాలు చెప్పాను కదా, ఎంత బాగా కుక్ అయింది చూసారు కదా. ఓవర్ వాటర్ వేయకుండా, వాటర్ వస్తే అది మీరు కట్టు నీళ్ళతోటి మీరు చారు పెట్టుకుంటారు, చాలామంది ఒబ్బట్టు సారు అంటారు కదా. ఇప్పుడు దాన్ని మ్యాష్ చేసేసాను. ఇందులోకి 1.5 కప్పు బెల్లం పొడి ఉంటే పొడి, లేదంటే బెల్లం వేసుకోవచ్చు. ఇలాచీ పౌడర్ వేసేస్తున్నామండి ఇప్పుడే. ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసి ఇంకా ఎక్సర్సైజ్ స్టార్ట్ అన్నమాట. దీన్ని బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. చూడండి కరిగాక ఇలా అయిందండి, బెల్లం కరిగాక. ఇది ఇంకా టైట్గా అవ్వాలి మనకి. ఇప్పుడు చూడండి సైడ్స్ నుంచి అలా విడిపోవాలన్నమాట. ఇప్పుడు కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉంటుంది. దీన్ని రౌండ్ పూర్ణాల్లాగా పెట్టుకున్నామండి. సో యువర్ బ్యాటర్ ఈజ్ రెడీ. ఇప్పుడు ఇందులోకి ఎక్సెస్గా బ్యాటర్ ఉంది కాబట్టి నేను పక్కకు తీశాను, అంతటా ఎందుకు అని చెప్పి. సాల్ట్ అలాగే షుగర్ వేస్తామండి, మంచి గోల్డ్ కలర్ వస్తాయి బికాజ్ ఆఫ్ దాట్. అండ్ అలాగే పించ్ ఆఫ్ సోడా అండి, బేకింగ్ సోడా. డోంట్ పుట్ మోర్, లేదంటే బాగా నూనె పీలుస్తుంది. పించ్ అంటే పించే. మీరు ఇలా ఫ్లఫీగా అవ్వడానికి దాన్ని ఎయిరింగ్ అంటారు, దాన్ని చెయ్యండి. అంత థిక్గా ఉండాలండి, అదొక్కటి మీరు గుర్తుపెట్టుకోండి, అప్పుడే మీకు బ్రేక్ అవ్వవు అన్నమాట. చాలా క్రంచీగా క్రిస్పీగా కూడా వస్తాయి. బిఫోర్ సర్వింగ్ ఇఫ్ యూ వాంట్ టు రీడీప్ ఫ్రై, అంటే సెకండ్ టైం కూడా డీప్ ఫ్రై చేస్తారు కేటరింగ్ వాళ్ళు, అందుకని ఇంకా కరకరా వస్తాయి. చూడండి ఎంత బాగున్నాయి కదా, అసలు భలే టేస్టీగా వస్తాయండి. మీరు ఇది ఒక్కటి పాటిస్తూ చేస్తే సర్వింగ్ ఎలా చేస్తాం, డిడ్ యూ హియర్ దట్, అంత క్రంచీగా ఉండిందండి. సర్వింగ్ ఎలా చేస్తామో చూడండి, అలా ఓపెన్ చేసేసుకొని, ఆహా అలా కాదండి ఓయ్, బాగా 1 చిన్న టీ స్పూన్ నెయ్యి వేసుకొని ఇప్పుడు లాగిచ్చాలి. చాలా టేస్టీగా ఉంటాయి పూర్ణాలు. ఈ విధంగా చేసి చూడండి, సూపర్ హిట్టే. ఆయిల్ కూడా పీల్చుకోవు, అసలు చాలా చాలా బాగా వస్తాయి. హ్యాపీ ఉగాది. ఇది ఇలా ఒకసారి ట్రై చేయండి. మరి ఉగాదికి వేపపూత ఎలా క్లీన్ చేయాలో చూపించేద్దాం టిప్లాగా. రండి తొందరగా చూసేద్దాము. నేను ఇలా తీసుకొచ్చాను. ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే లీవ్స్ సపరేట్ చేయాలి, అలాగే ఈ ఫ్లవర్ స్టెమ్ ఉంటుంది కదా, దాన్ని సపరేట్ చేసేసుకోండి. చాలా ఈజీగా అయిపోతుంది మీ వర్క్. సో ఇది ఫస్ట్ స్టెప్ అన్నమాట. అండ్ డోంట్ త్రో దిస్ ఫేర్కి, ఫేస్కి, హెయిర్కి. ఫర్టిలైజర్ లాగా కూడా పనిచేస్తుంది, దోమల నివారణ కూడా మనం వాడుకోవచ్చు దాన్ని. అండ్ ఇప్పుడు టువర్డ్స్ యువర్ సెల్ఫ్ పెట్టి దాన్ని దువ్వాలండి ఇలా. సెకండ్ స్టెప్ ఇది, దూసేయడం అంటారు కదా అలా. సో థర్డ్ స్టెప్ ఏంటంటే దాన్ని ఇలా మీరు క్రష్ చేస్తూ తీసేస్తే మీకు ఆ పువ్వు ఆ కాడ నుంచి విడిపోతుంది అన్నమాట. సో నేను ఇక్కడ ప్లేసింగ్ మ్యాట్ తీసుకున్నాను, చాట ఉంటే ఇంకా ఈజీగా అయిపోతుంది. ఆర్ థిక్ బుక్ కూడా పర్వాలేదు. సీ దాట్ మీరు అలా జస్ట్ పైకి కిందికి జస్ట్ ఇలా జల్లిచ్చండి, మూవ్ ఇట్ ఫ్రమ్ అప్ అండ్ డౌన్. ఇలా చేస్తే మీకు అలాగో చూడండి ఎలా వచ్చేసిందో. థ్యాంక్స్ టు మై డాడ్, హీ యూస్ టు టీచర్స్. అండ్ ఉగాది వస్తే మేము ఆయనతో కూర్చొని కాంపిటీషన్తో ఇది చేసేవాళ్ళము. సో ఇలా ఎంత నీట్గా పువ్వు వచ్చేసింది చూసారా, నీట్గా. సో ఐ హోప్ దిస్ టిప్ విల్ హెల్ప్ యు ఆల్. అందరూ హ్యాపీ ఉగాది, బాగా సెలబ్రేట్ చేసుకోండి, ఇళ్లల్లో ఉండండి, బీ సేఫ్, స్టే హ్యాపీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.